కాలం ముందు ఎవరైనా సరే మోకరిల్లాల్సిందే. 60% మంది యువతని సరైన దారిలో ఈ తరానికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ముందుకు సాగుతూ విజయం సాధించాలని గద్దర్ చనిపోయే వారం రోజుల ముందు నాకు చెప్పారని, ఆయన మాటలు నన్ను ఎంతో కదిలించాయని పవన్ చాలా ఉద్వేగంగా తెలియజేశారు. అలాగే ఆయన చనిపోవటం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కాలం చాలా గొప్పది. కాలంకి రంగు రుచి ఉండదు. కాలం ముందు ఎవ్వరైనా సరే మోకరిల్లాల్సిందే. తమ్ముడా, 60% ఈ దేశంలో యువతది ప్రధానమైన స్థానం. యువతది 60%. ఈ 60% యువతకి సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలి. మీ తరానికి సరైన మార్గనిర్దేశకం ఇస్తామని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విజయం సాధించాలని ఆయన చనిపోతా చెప్పిన ఆఖరి మాటలు ఈరోజుకి నన్ను కదిలించేస్తాయి.